ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? బీహార్ యొక్క షాంజాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి అకౌంట్ లో టోటల్ 1,17,000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామస్తులందరికీ తెలుసు, ఆ బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళు డబ్బులు ఇవ్వరని. సో వాళ్ళు ఏం చేశారంటే, ఆ వ్యక్తి డెడ్ బాడీని భుజాల మీద మోసుకొని డైరెక్ట్ గా బ్యాంక్ లోకి తీసుకువెళ్ళిపోయారు. దాన్ని చూసి బ్యాంకు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత బ్యాంకు వాళ్ళు ఇలాంటి ఒక పని చేశారు, అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏంటా పని? సరే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక ఎగురుతున్న షిప్ ని చూసారా? చూడకపోయి ఉంటే నేను మీతో చెప్తాను. సేమ్ ఇలాంటి ఒక సంఘటనే జరిగింది ఇంగ్లాండ్ యొక్క ఒక సముద్రం పైన. మీరు ఆ ఫోటోని మీ స్క్రీన్ మీద చూడగలరు. ఇది ఎడిటెడ్ అండ్ సిజిఐ ఫోటో కానే కాదు, ఈ ఫోటో రియల్. ఎలా, ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నో ప్రాబ్లం, నేను మీకు ఈ వీడియోలో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. వాటిని విని మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. సో ఇంకా మన ఈ వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను మీకు చాలా సార్లు చెప్పాను, మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది కొత్త కొత్త ఐడియాస్ ని అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది. లైక్ ఎక్కువగా ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనం పడుకున్నప్పుడు, అంటే డ్రీమ్ స్టేజ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. సో దాని వల్లే మనకి డ్రీమ్స్ రావడం అండ్ కొత్త కొత్త ఐడియాస్ రావడం మొత్తం ఈ సబ్ కాన్షియస్ మైండే చేస్తుంది. కానీ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇలాంటి ఒక థాట్ ని ఇస్తుంది, దాని వల్ల మీరు కోటీశ్వరుడు అయిపోవచ్చు. కొంచెం వినడానికి విచిత్రంగా ఉంది కదూ, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ విని మీరైతే షాక్ అయిపోతారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఒక సంఘటన జరిగింది ఒక 60 ఏళ్ల మహిళతో. ఆమె పేరు వచ్చేసి డ్యాంగ్ పెరడుడామ్. సో ఇప్పుడు వచ్చే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈమె భర్త కి 20 ఏళ్ల ముందు కళలో ఒక లాటరీ నెంబర్ కనబడింది. సో హస్బెండ్ చెప్పేవారు, నువ్వు ఒకవేళ లాటరీ టికెట్ తీసుకుంటే ఈ నెంబర్ ఉన్న, అంటే నాకు ఏదైతే కళలో వచ్చిందో ఆ లాటరీ నెంబర్ నే తీసుకోమని ఆ వాళ్ళ వైఫ్ డేమ్ తో చెప్పేవారు. సో డేమ్ కూడా ఓకే, సరే ఇప్పటి నుంచి కళలో వచ్చిన ఆ లాటరీ నెంబర్ నే తీసుకుంటానని చెప్పింది. అండ్ అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా ప్రతి ఇయర్ లాటరీని తీస్తుంది. అండ్ తను సెలెక్ట్ చేసుకునే లాటరీ నెంబర్ ప్రతిసారి ఆ భర్త కళలోకి వచ్చిన ఆ లాటరీ నెంబరే. సో ఆమె 20 ఏళ్ల పాటు ఆ నెంబర్ ని తీసుకుంటూ వచ్చింది. అండ్ ఫైనల్ గా ఆఫ్టర్ 20 ఇయర్స్ తను తీసుకున్న నెంబర్ కి పెద్ద లాటరీ తగిలింది గైస్. ఆ లాటరీ వాల్యూ వచ్చేసి 314 కోట్ల రూపాయలు. దేవుడా, ఎలాంటి థాట్స్ మనకెందుకు రావు గైస్? మాకు కూడా పంపించు దేవుడా అప్పుడప్పుడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరైతే కోటీశ్వర్లు అయిపోయారు. నిజంగా గాయస్ చూడండి, మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్పేది కూడా అప్పుడప్పుడు ఇంత భారీ రిజల్ట్ ఇస్తుందని నాకు ఈ రోజు అర్థమైంది, అంటే ఈ ఫ్యాక్ట్ వల్ల అర్థమైంది. నిజంగా మన సబ్ కాన్షియస్ మైండ్ ఇచ్చే థాట్స్ గాయస్ మన లైఫ్ ని చేంజ్ చేయగలవు. సో నేను చెప్పేది ఒకటే, మీకు ఒకవేళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైనా థాట్ ఐడియా వచ్చింది అనుకోండి, దాన్ని కొంచెం డీటెయిల్ గా చూడండి, అంటే ఇగ్నోర్ చేయొద్దు, కొంచెం పరిశీలించండి. అండ్ గాయస్ మీకు తెలుసా, ఇప్పటిదాకా మన ప్రపంచంలో ఏవైతే గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అయ్యాయో ఆ ఇన్వెన్షన్ యొక్క ఐడియాస్ అన్ని ఈ సబ్ కాన్షియస్ మైండ్ నుంచే వచ్చినవి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ డిస్కవరీ చేసిన పీపుల్ కి వచ్చింది కాబట్టి మనకి ప్రపంచంలో ఇంత గొప్ప గొప్ప ఎక్విప్మెంట్స్ వచ్చాయి. సో సబ్ కాన్షియస్ మైండ్ లో వచ్చే థాట్స్ ఐడియాస్ ఏమి ఇగ్నోర్ చేయొద్దు, చాలా చాలా వాల్యుబుల్. ఓకే, ఇప్పుడు ఈ లాటరీ ఫ్యాక్ట్ చెప్తున్నప్పుడు నాకైతే ఒక లాటరీ రిలేటెడ్ ఫ్యాక్ట్ అయితే గుర్తుకొచ్చింది. అదేంటంటే, అతను లాటరీ తగిలి ధనవంతుడైతే అయ్యాడు, కానీ తర్వాత ఒక డెలివరీ బాయ్ లాగా మారిపోయాడు. అసలు ఇది యుఎస్ మిషిగన్ లో జరిగింది. ఒక వ్యక్తి ఉన్నాడు, తన పేరు వచ్చేసి జై సోమర్స్. అతను ఇలాంటి ఒక వ్యక్తి, 5 లక్కీయెస్ట్ విన్నర్స్ లో నుంచి అతనికి మాత్రమే లాటరీ తగిలింది. ఆ లాటరీ వాల్యూ వచ్చేసి $28 మిలియన్. సో ఇప్పుడు అతను కోటీశ్వరుడు అయిపోయాడు. కానీ అతనికి కార్స్ అంటే చాలా పిచ్చి, మెయిన్ గా స్పోర్ట్స్ కార్స్ అంటే చాలా పిచ్చి. అప్పుడు అతను ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న డబ్బుతో చాలా కార్లను అయితే కొనుక్కున్నాడు. అండ్ తర్వాత తెలిసిందే, ఆ డబ్బులతో చాలా బాగా భారీగా అయితే ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఎలాగైతే బ్యాడ్ టైం ఉందో గుడ్ టైం కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఇతనికి గుడ్ టైం నడిచింది, కానీ ఇప్పుడు బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది. అతనికి ఇప్పుడు పై నుంచి చాలా ట్యాక్సెస్ అయితే పడ్డాయి. సో అతను ఆ ట్యాక్సెస్ నుంచి తప్పించుకోవడానికి తన ఆస్తిని మొత్తం తనకి తెలిసిన ఫ్రెండ్ పేరు మీద రాశాడు. డబ్బు వచ్చిన తర్వాత ఫ్రెండ్ తన బుద్ధిని చూపించాడు అండ్ ఆ మనీని మొత్తం ఇలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేశాడు ఎక్కడైతే అతను ఎంజాయ్ చేయగలుగుతాడు. సో ఆ ఫ్రెండ్ అయితే ఆ డబ్బుని మొత్తం తగలబెట్టేశాడు, అంటే ఎంజాయ్ చేశాడు.
ఇప్పుడు మన జై భయ దగ్గర అయితే చిల్లి గవ్వలేదు, ఆ కార్స్ అన్ని పోయాయి ట్యాక్సీల కింద, అందుకని అప్పుడు అతను డెలివరీ బాయ్ లాగా మారిపోయాడు. సో ఈ విషయం వల్ల మీకేం తెలిసింది, ఎప్పుడైతే మన చేతికి డబ్బు వస్తుందో దాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా దాన్ని సేవ్ చేసుకోవాలి. పక్కనోడి నుంచి అడ్వైస్ తీసుకోండి, కానీ మీరే సొంతంగా దాన్ని సేవ్ చేయండి. లేకపోతే ఏం జరుగుతుందో మీరు కల్లారా చూసారు కదా, అతను ఒక పెద్ద లాటరీ విన్ అయి ధనవంతుడైన వాడు ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ కింద పనిచేస్తున్నాడు. ఒకవేళ ఇన్ కేసు అనుకోండి అతను సేవింగ్స్ చేసి ఉంటే అతని లైఫ్ బెస్ట్ గా ఉండేది. సో లాటరీ విన్ అయినా విన్ అవ్వకపోయినా సేవింగ్స్ అనేది మన చేతిలో ఉన్న పని. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ది గ్రజ్ అనే బిల్డింగ్ పేరుని విన్నారా, ఏదైతే లెబనన్ లో ఉంది, దీన్ని బిల్డింగ్ లేదా గోడ అని కూడా అనవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ ఈ బిల్డింగ్ ని సైడ్ నుంచి చూసినట్లయితే ఇది 2 feet మాత్రమే కనబడుతుంది, అండ్ దీని వైడ్ యాంగిల్ వచ్చేసి 14 feet ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి ఇది కాదు, ఇది ఎంత పొడవు వెడల్పు ఉందని, అసలు దీన్ని ఎందుకు ఒక బిల్డింగ్ ముందు చాలా పెద్దగా నిర్మించారని, ఇదే డౌట్ దాన్ని చూసిన ప్రతి వ్యక్తికి కలుగుతుంది, అది చూసిన వాళ్ళకి. సో అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోవడం వల్ల ఇలా జరిగిందని. అసలు విషయం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు అన్నదమ్ములకి సమానంగా ల్యాండ్ అయితే ఇచ్చారు, కానీ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా తమ్ముడున్న ల్యాండ్ మీద అయితే ఒక రోడ్డు పడింది, దాని వల్ల తమ్ముడికి చాలా తక్కువ స్పేస్ అయితే వచ్చింది. కానీ తన బ్రదర్ మాత్రం ఒక చాలా పెద్ద బిల్డింగ్ ని కట్టుకున్నాడు, అండ్ తను ఎక్కిరించేవాడు, చూడు నా బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో, నాకు ఇక్కడ నుంచి సముద్రం చాలా క్లియర్ గా కనబడుతుందని ఎక్కిరించేవాడు. కానీ టైం మారింది, ఆ తమ్ముడికి చాలా కోపం వచ్చింది ఈ విషయం మీద, అందుకోసం అతను ఆ 2 feet ల్యాండ్ మీదే ఇలాంటి చాలా ఒక పెద్ద బిల్డింగ్ ని కట్టేశాడు ఒక అడ్డుగోడ కింద, ఎందుకంటే అది తన ప్లేస్, అతను ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తమ్ముడికి క్లియర్ గా బీచ్ వ్యూ అనేది కనబడుతుంది, కానీ అన్నయ్యకి కనబడలేదు, ఎందుకంటే అడ్డంగా బిల్డింగ్ కట్టేశాడు, అండ్ తమ్ముడు ఎక్కనించడం మొదలు పెట్టాడు అన్నయ్యని, ఇప్పుడు చూడు బీచ్ ని. అండ్ గాయ్స్, మీరు ఇది విని ఆశ్చర్యపోతారు, ఈ టైంలో ఈ బిల్డింగ్ ఒక బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ గా మారిపోయింది, అండ్ అది లెబనాన్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్, 2 feet ఉన్నది. అండ్ గాయ్స్, ఇందులో మనుషులు ఉంటారు, 2 apartments అయితే ఉన్నాయి. సో ఈ ది గ్రజ్ అనే బిల్డింగ్ ఒక రివెంజ్ మీద కట్టిన బిల్డింగ్. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని విని మీరు అనుకుంటారు అసలు ఈ వరల్డ్ అనేది రియలా లేదా ఒక గేమ్ సిమ్యులేషన్ వరల్డా అని. ఇంగ్లాండ్ లో ఒక టౌన్ ఫాల్ మౌత్ లో సీ కోస్ట్ ఉంది. ఒక రోజు ఆ టౌన్ లో ఉండే డేవిడ్ మోరిస్ అనే వ్యక్తి ఆ రోజు ఇలాంటి ఒక దాన్ని చూశాడు, అది వాస్తవంగా నమ్మేటట్టు లేదు. అతను చూశాడు ఒక పెద్ద కంటైనర్ నీళ్ల లెవెల్ కన్నా కొంచెం ఎత్తుగా ఎగురుతుంది, లైక్ అది ఎలా ఉందంటే గాల్లో ఎగురుతున్నట్టు. దీన్ని చూసి అతను ఆశ్చర్యపోయి త్వరగా అయితే ఆ ఫోటోని క్లిక్ చేశాడు, అదే నేను మీకు ఇప్పుడు చూపించాను. మీకు ఇది చూసి ఇలా ఐడియా వచ్చిందా, అప్పుడప్పుడు మనం గేమ్స్ లో ఆడుతూ ఉంటాం కదా, కొన్ని గ్లిచెస్ అయితే కనబడతాయి, అంటే మనకి కొన్ని క్యారెక్టర్స్ అనేవి మనం ల్యాండ్ మీద ఉన్నా అంటే గాల్లో ఉన్నట్టు కనబడతాయి, అవి గేమ్స్ లో గ్లిచ్ అవడం కామన్, కానీ ఇక్కడ రియల్ లైఫ్ లో ఇలా జరుగుతుంది. నిజంగా ఇది ఒక గ్లిచ్చా అంటే ఇది రియల్ లైఫ్ కాబట్టి కానే కాదు, ప్రజలందరూ చూస్తున్నారు ఆ షిప్ అనేది అలాగే గాల్లో ఉంది, అండ్ అందరి మైండ్ లో ఒకే క్వశ్చన్, ఎలా అది గాల్లో ఎగురుతుంది. సో ఈ సిచ్యువేషన్ ని గమనించిన బీబీసీ మెటీరియలజిస్ట్ డేవిడ్ బ్రయన్ అభిప్రాయంలో ఆయన చెప్పారు, ఇది ఒక చాలా వింతైన ఇల్యూజన్, ఏదైతే చాలా రేర్ అట్మాస్ఫియర్ లోనే జరుగుతుంది, ఆ అట్మాస్ఫియర్ లో మీకు ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ అనేవి చాలా వరకు బెండ్ అయిపోతాయి, అంటే మనకి ఆ షిప్ కనబడాలంటే ఆ షిప్ మీద పడిన లైట్ రేస్ అనేవి మన కళ్ళ దాకా రావాలి. సో ఆ లైట్ రేస్ అనేవి నార్మల్ గా అయితే ఇలా రావాలి స్ట్రైట్ గా, కానీ ఆ అట్మాస్ఫియర్ లో లైట్ రేస్ అనేవి టోటల్ గా బెండ్ అయిపోయాయి, దాని వల్లే ఆ షిప్ అనేది గాల్లో ఎగురుతున్నట్లు కనబడుతుంది, అసలు అది రియల్ గా ఎగరట్లేదని చెప్పేశారు. సో చూడండి గాయ్స్, అప్పుడప్పుడు మనకి రియాలిటీ కూడా అన్ రియల్ గా కనబడుతుంది. ఫ్రెండ్స్, పట్నా బీహార్ లో ఉన్న షాజాపూర్ అనే ఊర్లో మహేష్ యాదవ్ అనే వ్యక్తి యొక్క డెత్ అయిపోతుంది. ఎవరికైతే రిలేషన్ లేదు అంటే నా అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, మమ్మీ డాడీ ఎవరు లేరు, అతను ఒక్కడే ఒక అద్దెంట్లో ఉండేవాడు. సో అప్పుడు ప్రజలు తన అంతిమ సంస్కారం చేయడానికి తన ఇంట్లోపలికి వెళ్లి సర్చ్ చేయడం మొదలు పెట్టారు, ఏమైనా డబ్బు దొరికితే ఆ డబ్బుతో మేము అంతిమ సంస్కారం అనేది చేస్తామని. అప్పుడు వాళ్ళకి ఆ ఇంట్లో డబ్బు అయితే దొరకలేదు, కానీ ఒక కెండ్రా బుక్ అయితే దొరికింది. ఆ బుక్ లో లాస్ట్ స్టేట్మెంట్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి ఎంత ఉందంటే 1,17,000 ఉంది. సో ఇప్పుడు ఆ గ్రామస్తులందరికీ అతని అకౌంట్ లో 1,17,000 ఉన్నాయి, సో దీంతో అంతిమ సంస్కారం చేసేయచ్చు అని అనుకున్నారు. ఇప్పుడు బ్యాంక్ లోకి ఇతర వ్యక్తి వెళ్లి పలానా వ్యక్తి డబ్బులు ఇమ్మంటే బ్యాంక్ వాళ్ళు అసలు ఇవ్వరు. సో ఇప్పుడు ఎలా, మరి డబ్బులు కావాలి బ్యాంక్ లో ఉన్నాయి, మరి ఎలా చెప్పండి,
సో అందుకోసం అప్పుడు గ్రామస్తులందరూ ఏం చేశారంటే అతని బాడీని భుజాల మీద మోసుకొని డైరెక్ట్ గా బ్యాంక్ కి తీసుకెళ్లిపోయారు. అప్పుడు బ్యాంక్ మేనేజర్ వ్యక్తి చనిపోయాడని నమ్మి ఆ డబ్బులు ఇస్తారని. ఎప్పుడైతే బ్యాంక్ ఆఫీసర్స్ తమ బ్యాంక్ లో డెడ్ బాడీని చూసారో వాళ్ళందరూ షాక్ అయిపోయారు. కానీ అప్పుడు బ్యాంక్ మేనేజర్ వచ్చి చెప్పారు, ఆయన 1,17,000 రూపాయల నుంచి 1 రూపాయి కూడా తీసుకోలేరు, ఎందుకంటే అతని అకౌంట్ ఫ్రీజ్ లో ఉంది, 2 ఏళ్ల నుంచి అతను కేవైసీని కంప్లీట్ చేయలేదు, అండ్ ఆల్సో తన నామినీ కూడా ఎవరు లేరు. సో అందుకోసమే నేను అతని బ్యాంక్ అకౌంట్ లో నుంచి 1 రూపాయి కూడా ఇవ్వడం కుదరదని చెప్పేశాడు. కానీ లాస్ట్ లో మేనేజర్ తన సొంత డబ్బులు 10,000 రూపాయలు కార్పొరేట్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ పర్పస్ మీద ఆ డెడ్ బాడీ అంతిమ సంస్కారానికి అయితే ఇచ్చారు. ఈ విషయంతో ఇది బలంగా ప్రూవ్ అయిపోయింది, వచ్చినప్పుడు నువ్వు ఏం తీసుకొని రాలేదు, సో వెళ్తున్న రోజు కూడా నువ్వు ఏమీ తీసుకువెళ్ళవు. ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతోనే పో. అప్పటిదాకా ఈ చిన్న లైఫ్ ని ఎంజాయ్ చేయి. సో గాయస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియపరచండి. అండ్ ఆల్సో గాయస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా వీడియో చేయడానికి గాయస్ చాలా టైం ఇదే, చాలా హార్డ్ వర్క్ ఇదే పడుతుంది. సో అంటే 2 డేస్ హార్డ్ వర్క్ కి ఈ 10 మినిట్స్ వీడియో అనేది వస్తుంది. సో అంత పడిన హార్డ్ వర్క్ కి మీరు మీ సైడ్ నుంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం గాయస్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.